అసలు కి ముఖ్యన నేనైతే చాలా ముఖ్యన నిజంగా అంత బాగుంది సినిమా అయితే అన్న నిజంగా ఆ పంచులేదు అన్న నిజంగా అంటే ఒక్కొక్క పంచ్ అసలుకి దీపావళి వస్తుంది కదా రాకమండలే పేలు చేసినారు అసలుకి ఆ కామెడీ మాత్రం ఇంత టైమింగ్ కానీ మిస్ కాలేదు యాక్టింగ్ అన్నట్టు లేదు రియల్గా సీసీ కెమెరాలు పెట్టినారు అన్నట్టు ఉంది అట్లా అనిపిస్తుంది నిజంగా అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎలిమినేషన్ ఎట్లా ఉన్నాయి ఆ పైసలు నిజంగా ఇంకోటి ఏ త్రిపుల కేజీఎఫ్లా కూడా పనికిరావు నిజంగా నాకు అట్లా అనిపిస్తుంది ఫైట్స్ అయితే ఒక రేంజ్లో ఉండేవి ఆ ఫైట్స్ వస్తుంటే ఇవి రా రియల్ ఫైట్లు అంటే ఇవి అనిపించింది నిజంగా అంటే రియల్ ఫైట్లు అంటే ఇవన్న ఈ సినిమా అన్న కాంతారా ఎట్లా వస్తారా అమ్మవారు ఆయించినప్పుడు ఎట్లా అడుస్తా దానికి పోయి చూస్తే నీకు తెలుస్తుంది నీకు తెలుస్తా ఆ గూస్ బంప్స్ ఎట్లా వస్తావు అనేది అది అడిచేది నీకు తెలియక చూస్తే అడగరు మీరు ఈ మాట చూసి అడగను అప్పుడు మాట్లాడండి సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది హాలీవుడ్కి అమ్మ మొగుడు కాదు అమ్మమ్మ మొగుడు లాగా ఉంది బ్రో అమ్మవారు ఇదే ఎట్లా ఉంటుంది అట్లా ఉండేదే పెట్టుకొచ్చినాను ఎందుకంటే జనాలు చూడాలా ఈ సినిమా కాంతార ఒక్కడు కూడా ప్రతి చిన్న పిల్లగాడి నుంచి పండు ముసలం దాకా చూడాలి ఇది అలాంటి మూవీ ఎవరు మిస్ కావద్దు జీవితంలో నిజంగా అంటే ఏదో ఒకటి కోల్పోయినట్లయితే ఇలాంటి మూవీ ఇంకా మళ్ళీ చూడలేరు థియేటర్లో మళ్ళీ రాదు కూడా నాకు తెలిసినంత వరకు అంత రేంజ్ ఉంది కేజీఎఫ్లో తిరుపతి బాహుబలి నేను అయితే చెప్పను ఎందుకంటే అవి కూడా దీని ముందర తుపాసి అనిపిస్తుంది నాకైతే నిజంగా అంటే జోక్ కాదు రియల్ అన్న అడేవి అదే పొలాలు భయ దాక్కునికి ఇప్పుడు నువ్వు ఇచ్చినావనుకో నీ కొడుకులు లాక్కుంటావు కదా దాని గురించే కాన్సెప్ట్ దాని నుంచి రక్షించడానికి అమ్మవారు వచ్చి అందరిని రక్షిస్తారు ఎవరికి అన్యాయం లేకుండా అదే స్టోరీ ఒక రాజు ఏమని ఉంటాడంటే మనశ్శాంతి లేక మనశ్శాంతి కోసం ఒక డెమీ గార్డ్ని తీసుకుపోతే అప్పుడు పొలాలు ఇవ్వాలంటారు దాని చుట్టే పొలాలు చుట్టే తిరుగుతారు అటు చుట్టి సినిమా మాత్రం ఒక రేంజ్లో ప్రతి యాక్టింగ్ కానీ పోలీస్ యాక్టర్ కానీ ఒక హీరోయిన్ కానీ నిజంగా రిషబ్ శెట్టి గారు కానీ ఒక రేంజ్లో వేసిన సూపర్ డైరెక్షన్ అసలుకి నిజంగా యాక్టర్గా డైరెక్టర్గా చేయడం అంటే చాలా గ్రేట్ అనుకోవాలి నిజంగా అంటే మనం కెమెరా పెట్టినప్పుడు ఒక యాక్షన్ అనే మిస్ అవుతుంది డైరెక్షన్ చూసుకోవాలన్న రెండు స్టోరీ అయినా ఏంది చాలా గ్రేట్ నిజంగా అంటే అసలు నిజంగా అంటే సూపర్ ఆ బీజం అమ్మవారు వస్తుందన్నా అమ్మవారు అడుపుకైతే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వచ్చే లేచిపోతే నిజంగా అంటే చూడండి ఒక్కొక్కరు వచ్చి చూడండి సినిమా చూసేయకుండా వేస్ట్ నిజంగా అంటే వేస్ట్ మీ జీవితం మొత్తం వేస్ట్ నాకు తెలిసిన వరకు ఈ సినిమా వచ్చి చూసి మాట్లాడాను అప్పుడు వీడు చెప్పింది నిజమ్మా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు ఓవర్ యాక్షన్ లేదు బొంగు లేదు వచ్చి సినిమా చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి అంతే మాటలు మాట్లాడుకోవడం లేవు వచ్చి సినిమా చూడడమే